క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఏంట్రా సిగరెట్ తాగి ఇంటికి వచ్చావా అని కొడుకును ప్రశ్నించాడు తండ్రి. అవును అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు పెద్ద వయసు వచ్చిన తన ఏకైక కుమారుడు. పాస్టర్ కొడుకువయ్యుండి ఏంటా పాడు అలవాట్లు అంటూ గద్దించడం ప్రారంభించాడు. తండ్రి మాటలను కొట్టిపారేస్తూ, అసలు పొగ త్రాగరాదు అని బైబిల్లో ఉందో లేదో చెప్పు, నాకు చూపిస్తే ఇప్పుడే మానేస్తా అన్నాడు హేళనతో కుమారుడు. తండ్రి కుమారుల మధ్య వాగ్వివాదం పెరిగి పెరిగి పెద్దదైంది. ఎంతోమందికి చెప్పే నేను నా కొడుకుకు మాత్రం చెప్పలేకపోతున్నాను అని ఆలోచిస్తున్న తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ కుమారునితో ఇలా అన్నాడు, బైబిల్ను స్పష్టంగా పాటిస్తున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు బైబిల్ను క్షుణ్ణంగా తెలుసుకున్న నిన్ను బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే పొగ త్రాగరాదు అని బైబిల్లో వ్రాయబడలేదు. వాస్తవమే, అయినప్పటికీ పొగ త్రాగమని కూడా వ్రాయబడలేదు కదా. లేని విషయం కోసం ఆరాటపడుతూ నీవెందుకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు అంటూ కుమారుణ్ణి చిక్కు ప్రశ్నలతో ముడివేశాడు ఆ పాస్టర్ గారైన తండ్రి. బిడ్డలు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటే పొరపాటు వారి పెంపకంలోనే కదా. మొక్కై వంగనిది మ్రాణై వంగున చెప్పండి, ఏది మంచి ఏది చెడు అనే ప్రతీదీ బైబిల్లో వ్రాయబడలేదు. సమాజంలో పనికిరాని ప్రతి విషయాన్ని బైబిల్లో జతచేసి దానికోసం ఎంతో సమయాన్ని వెచ్చించి సంభాషించి కాలాన్ని సమయాన్ని వృధా చేసుకునే వారిలో మనం కూడా ఉన్నామంటే ఆశ్చర్యం లేదు. ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు అనే వ్యత్యాసాన్ని చిన్ననాటి నుండే ఓపికతో ప్రేమతో గద్దింపుతో తల్లిదండ్రులమైన మనం నేర్పిస్తేనే కదా వారు ఎదిగే కొద్దీ భయం బాధ్యత అలవర్చుకుంటారు. నిర్లక్ష్యం, మాట వినితనం ఇవన్నీ అవిధేయతకు ఉదాహరణలు. జీవితాన్ని ఆరోగ్యాన్ని పాడుచేసి చివరకు దైనందిక మరియు కుటుంబ జీవితాన్ని అది విచ్ఛిన్నం చేస్తుందంటే అందులో ఆశ్చర్యమే లేదు. దేవుడు కూడా అసహించుకునే ఈ అవిధేయత శాపానికి మరణానికి కూడా దారితీస్తుందంటే అందులో సందేహమే లేదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథం 22:6 ఈ మాట వ్రాయబడింది. జీవితాన్ని ఎలా కట్టుకోవాలో చిన్ననాటి నుండి నేర్పిస్తేనే ఆ బిడ్డలు ఎదిగే కొద్దీ ఒదిగి జీవించడం నేర్చుకుంటారు. బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించే తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకు విధేయతనిచ్చే బిడ్డలను, వీరిని బట్టే ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధిపరుస్తాడు. ఏది మంచి ఏది చెడు వంటివి ఈ ఆధునికమైన వ్యవస్థలో అన్నీ మనం నేర్పించలేకపోయినా బిడ్డలకు మనం నేర్పించే దేవునిడల భయభక్తులు వారిని ఉన్నత మార్గం వైపు నడిపిస్తుంది. ప్రతి విషయంలో వారిని సరైన దిశ వైపు నడిపించడానికి దేవుడే సహాయం చేస్తాడు. ఈ లోకంలో మరియు లోకంతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు లోకమును జయించే బిడ్డలుగా ఉంటూ అంతరంగంలో వారికి కలిగే ప్రతి ఆలోచనలకు, జీవితంలో వారు తీసుకునే ప్రతి నిర్ణయాలను పరిశుద్ధాత్మ దేవుడే వారికి బోధించి వారిని ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.